హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా మీకు చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉండాలని నేను ఆ దేవుడిని అయితే కోరుకుంటున్నాను. మన ఛానల్లో ఇంతవరకు యోగాకి సంబంధించిన వీడియోస్ మాత్రమే పెట్టాను. అయితే మన ఛానల్ ప్రారంభించాక చాలామంది, మీరు ఛానల్ ప్రారంభించారు కదా, ఏ విధంగా ప్రారంభించారు, మీకు ఎలా సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, వ్యూస్ ఎలా పెరుగుతున్నాయి, వీడియోస్ ఎలా చేస్తున్నారు, ఎటువంటి కంటెంట్ మీరు పెడుతున్నారని చాలా ప్రశ్నలు వేస్తున్నారు. నా పర్సనల్గా ఈ విషయం మీద అడిగిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసమైతే ఈ వీడియో చేయాలని అనుకుంటున్నాను. అలా అడిగిన వాళ్ళలో కొన్ని ప్రశ్నలు అయితే నేను పింగ్ చేశాను, వాటికి సమాధానాలు అయితే ఇప్పుడు నేను చెప్పడం అయితే చెప్తాను. కొత్తగా ఛానల్ పెట్టేవారు, ఛానల్ నేమ్ ఎలా సెలెక్ట్ చేయాలి? మొదటి ప్రశ్న. నా విషయంకి వద్దామండి, నేను నా యొక్క యోగా యూట్యూబ్ ఛానల్కి రవి యోగా అని పేరు పెట్టాలనుకున్నాను. అయితే నేను సెర్చ్లోకి వచ్చినప్పటికీ యూట్యూబ్లో సెర్చ్ చేస్తే రవి యోగా అని చెప్పేసి చాలా ఛానల్స్ వచ్చాయి. అప్పటికే పాపులర్ అయిన ఛానల్స్ కూడా అందులో ఉన్నాయి. సో రవి యోగా అంటే సరికాదని ఆలోచించాను. అప్పుడు మా సుప్రజా మేడం గారు, నా కొలీగ్, చాలా మంచి అమ్మాయి, ఆవిడ పేరు మీద ఛానల్ పెట్టాలని ఆలోచించాను. సుప్రజా యోగా అని టైప్ చేసినప్పటికీ సుప్రజా ప్రియా అని ఏదో ఛానల్స్ వస్తున్నాయి. అప్పుడు అలా కాకుండా యోగాది సుప్రజా ఛానల్ నేమ్ క్రియేట్ చేశాను. ఆ ఛానల్ నేమ్ అయితే ఎక్కడ లేదు. సో ఆ ఛానల్ నేమ్ ఆ విధంగా పెట్టాను. మీరు కూడా కొత్తగా యూట్యూబ్ ఛానల్కి నేమ్ సెలెక్ట్ చేయాలంటే ముందుగా మీరు పెట్టే పేరు అనేది, ఆ ఛానల్ నేమ్ అనేది యూట్యూబ్లో ఉందో లేదో ముందు సెర్చ్ చేయండి. ఒకవేళ ఆ ఛానల్ నేమ్ ఉంటే మాత్రం మీరు ఆ పేరు పెట్టద్దు. ఎందుకు పేరు పెట్టద్దు అంటే, మీరు కొత్తగా ఛానల్ పెడుతున్నారు, అప్పటికే సక్సెస్ అయిన ఛానల్లో ఆ పేరు అనుకోండి, ఎవరైనా సెర్చ్ చేస్తే ముందు వాళ్ళ ఛానల్ కనిపిస్తుంది కానీ మీ ఛానల్ కనిపించదు. అప్పటికీ మీరు పెడతారు, మీ ఛానల్ కనిపించాలంటే వాళ్ళకంటే మీరు సక్సెస్ అయితే అప్పుడు వాళ్ళకంటే ముందుగా మీ ఛానల్ కనిపిస్తుంది. అది చాలా ఇబ్బందికరమైన సమస్య అవుతుంది. సో అలా ఒకరి ఛానల్ పేరుని మన ఛానల్ పేరుగా పెట్టద్దు. మీకంటూ ఒక యునిక్యూ నేమ్ మీరు పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. సెకండ్ క్వశ్చన్ వచ్చినప్పటికీ, ఛానల్ సెర్చ్లో రావడం లేదు ఎందుకు? ఇప్పుడు అందరిది అదే సమస్య అండి. ఛానల్ పెట్టేస్తాము, వీడియో అప్లోడ్ చేస్తాము, ఛానల్ సెర్చ్లో కనబడదు. మనకు ఎవరికైనా ఏం చేస్తామంటే ఛానల్ లింక్ ఫార్వర్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాలో కానీ అలా లింక్ ఫార్వర్డ్ చేస్తే, లింక్ క్లిక్ చేస్తే ఛానల్ కనిపిస్తుంది. జనరల్గా సెర్చ్ చేస్తే ఛానల్ కనిపించదు. ఎందుకు కనిపించదు అంటే, మనకి యూట్యూబ్ ఆల్గారిథం అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా ఉంటుందంటే, ఎవరైతే ఎక్కువగా ఒక ఛానల్ని సెర్చ్ చేస్తుంటారో ఆ ఛానల్ అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది. అందుకు ఆ ఛానల్ని మనం సెర్చ్లో పెట్టాలని యూట్యూబ్ ఆలోచిస్తుందండి. అంటే ఇక్కడ మనుషులు ఒకటి ఏమి ఆపరేట్ చేయరు, అంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా ఆలోచిస్తుందంటే, ఈ ఛానల్ ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారంటే ఈ ఛానల్ యొక్క ఉపయోగం ఎక్కువగా ఉంది, దీన్ని మనం మొదట్లో పెట్టాలని థింక్ చేస్తారు వాళ్ళు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆలోచిస్తుంది. సో మనం ఏం చేయాలంటే, ఇప్పుడు నేనున్నాను యోగాది సుప్రజా యూట్యూబ్ ఛానల్ నాది. మొదట్లో నాది కూడా సెర్చ్లో కనబడేది కాదు. నేనేం చేసేవాడిని అంటే, నాకు తెలిసిన వారికి, మా ఫ్రెండ్స్కి, చాలామందికి రెగ్యులర్గా సెర్చ్ చేయమనేవాడిని. రోజుకి 10 సార్లు పైగా యోగాది సుప్రజా, యోగాది సుప్రజా అని యూట్యూబ్లో సెర్చ్ చేయడం వలన ఓహో ఎక్కువ మంది సెర్చ్ చేస్తున్నారు, ఈ యొక్క ఛానల్ యొక్క ఉపయోగం ఎక్కువగా ఉంది అని చెప్పేసి ఆ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది థింక్ చేస్తుంది. సో అలా మన యొక్క ఛానల్ నేమ్ అనేది సెర్చ్లోకి వస్తుంది. అంటే మన ఛానల్ నేమ్ ఏం చేయాలండి, ఎక్కువగా సెర్చ్ చేయాలి. సెర్చ్ చేస్తే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి ఛానల్ సెట్టింగ్స్లోకి వెళ్ళాం అనుకోండి, అందులోని కీవర్డ్స్ ఉంటాయి. ఆ కీవర్డ్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఉదాహరణ చెప్తాను చూడండి, మా యొక్క ఛానల్ నేమ్ యోగా విత్ సుప్రజా. మీరు సుప్రజా యోగా అని టైప్ చేసినా, లేదా యోగా సుప్రజా అని టైప్ చేసినా, లేదా యోగా విత్ సుప్రజా అని వితౌట్ స్పేస్ మీరు టైప్ చేసినా మా యొక్క ఛానల్ ఓపెన్ అయిపోతుంది. ఎందుకు ఓపెన్ అయిపోతుంది అంటే, నేను కీవర్డ్స్లోని సుప్రజా యోగా, యోగా విత్ సుప్రజా, యోగా సుప్రజా అని క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్లో డిఫరెంట్ టైప్స్లో నేను కీవర్డ్ సెలెక్ట్ చేసి పెట్టాను. అలా కీవర్డ్ సెలెక్ట్ చేసి నేను ఉంచడం వలన సెట్టింగ్స్లో మనకి ఏ విధంగా టైప్ చేసినప్పుడు కూడా ఛానల్ అనేది సెర్చ్లో కనబడుతుందండి. ఓకేనా? తర్వాత క్వశ్చన్కి వచ్చేద్దాం. నో కాపీరైట్ ఆడియో ఛానల్లో పెడితే ఏమవుతుంది? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది చాలామంది ఏం చేస్తారంటే, నో కాపీరైట్ ఆడియోస్ అని యూట్యూబ్లో వస్తున్నాయని చెప్పేసి
అంటే గ్రీన్ స్క్రీన్స్ వీడియోస్ కానీ ఆడియోస్ కానీ వస్తున్నాయని చెప్పేసి మనం ఏం చేస్తున్నామంటే ఈ ఆడియోస్ని మనం బ్యాక్గ్రౌండ్లో పెట్టేస్తాము, ఏమీ కాదని చెప్పేసి. ఇది మీరు చేసేది చాలా పెద్ద తప్పు అయిపోతుందండి. ఉదాహరణకి నేనే తీసుకోండి, నియర్ ఒక 50 వీడియోస్ వరకు ఒక రిలాక్స్ మ్యూజిక్ నా యొక్క వీడియోస్లో బ్యాక్గ్రౌండ్లో పెట్టాను. ఆ బ్యాక్గ్రౌండ్లో పెట్టడం వల్ల ఏమీ కాదు, నో కాపీరైట్ ఆడియో అనుకున్నాను. తర్వాత ఏమైందంటే ఆ ఏదైతే ఆడియోస్ పెట్టానో అన్ని వీడియోస్ మీద కూడా కాపీరైట్ క్లెయిమ్స్ వచ్చేసాయి నాకు. కాపీరైట్ క్లెయిమ్స్ వచ్చేసి ఒకవేళ నేను పెట్టే వీడియో అనేది మంచి సక్సెస్ అయిపోయి మంచి మనీ ఎర్న్ అవుతుంది అనుకోండి, దానికి ఆడియో పెట్టడం వల్ల ఆ వచ్చిన మనీ అనేది పూర్తిగా వాడే తీసుకుంటాడు, మనకు సంబంధం ఉండదు. సో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా నో కాపీరైట్ ఆడియోని మీ యొక్క యూట్యూబ్ వీడియోస్లో బ్యాక్గ్రౌండ్లో పెట్టద్దు. మీరు బ్యాక్గ్రౌండ్ వీడియోస్లో ఆడియో పెట్టాలి అంటే ఏం చేయాలంటే, మనకి యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసాం అనుకోండి, అంటే అందులోని బ్రౌజర్లో ఓపెన్ చేసాం అనుకోండి, సిస్టంలో కానీ మొబైల్లో కానీ బ్రౌజర్లో ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే ఆ చివరి కాలంలో అంటే మోనిటైజేషన్ కింద యూట్యూబ్ ఆడియోస్ ఉంటాయి, అంటే యూట్యూబ్ లైబ్రరీ ఉంటుంది. ఆ లైబ్రరీలో ఆడియోస్ డౌన్లోడ్ చేసుకుని అది మీరు బ్యాక్గ్రౌండ్లో పెట్టుకుంటే ఇబ్బంది ఏమీ లేదండి, ఎందుకంటే అది ఫ్రీ ఆడియోస్. అంతేగాని మనకి యూట్యూబ్లో వీడియోస్లో వచ్చిన నో కాపీరైట్ ఆడియోస్ని మనం పెడదామంటే మాత్రము ఖచ్చితంగా సమస్య అయితే ఎదుర్కొంటామండి, ఎటువంటి సందేహం అయితే అందులో లేదు. తర్వాత ప్రశ్న వచ్చినప్పటికీ, యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అంటే ఏముండాలి, యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే ఏముండాలంటే, ఇప్పుడు నేను ఉన్నానండి, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. నేను యాక్చువల్ నా కాన్సెప్ట్ ఏంటి, యోగా కోసము నలుగురికి చెప్పాలి ఆ కాన్సెప్ట్ పట్టుకొని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఈ యూట్యూబ్ ఛానల్ కోసము ఒక మంచి మొబైల్ ఉండాలండి, ఆ మొబైల్ కెమెరా చాలా బాగుండాలి. ఎందుకంటే మనకి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాక పిక్చర్ క్వాలిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను యోగా చెప్తున్నాను, నా పిక్చర్ క్వాలిటీ కొంచెం తగ్గుదలగా ఉంది, ఇంకో వ్యక్తి యోగా చెప్తున్నారు యూట్యూబ్లో, వాళ్ళ పిక్చర్ క్వాలిటీ బాగుంది, అప్పుడు మీరు ఏ ఛానల్ చూస్తారు, వాళ్ళు చూస్తారా మాకు చూస్తారా? పిక్చర్ వీడియో క్వాలిటీ బాగుంది అంటే వాళ్ళు చూస్తారు, సో వీడియో క్వాలిటీ బాగుండాలి. రెండవదానికి వచ్చినప్పటికీ మైక్ అనేది సరైన మైక్ తీసుకోవాలండి, ఎందుకంటే కెమెరా అంత దూరంలో ఉంది, నేను ఇక్కడ ఉన్నాను, నేను ఇక్కడ నుంచి ఆడియో చెప్తున్నానంటే ఈ మధ్యలో నాయిస్ అనేది రికార్డ్ అయిపోద్ది. వాయిస్ క్లారిటీ లేకపోతే ఎవరు కూడా వీడియో చూడరు, అందులో ఎటువంటి సందేహం లేదు. మీరు ఎంత చక్కగా కంటెంట్ మీరు ఎంత చక్కగా చెప్పినా అవతల వాయిస్ క్లారిటీ బాగుండాలి. సో సరైన మైక్ అనేది తీసుకోవాలి మీరు. అది మీరు బోయోలో తీసుకుంటారా లేదంటే రోడ్లో తీసుకుంటారా, అంటే రోడ్ అని చెప్పేసి కంపెనీ ఉంటుందండి, రోడ్లో తీసుకుంటారా, అది మీ యొక్క బడ్జెట్ మీద ఆధారపడి ఉంటుంది. మంచి మైక్ తీసుకోవాలి. తర్వాత ట్రైపాడ్, ఇప్పుడు కెమెరా ఇలా మీరు మొబైల్ ఇలా పట్టేసుకుని ఇలా తీస్తామంటే ఇబ్బంది అయిపోద్ది కదండి, ఇలా పట్టుకొని మీరు చేయలేరు, ఎందుకంటే మీకు కెమెరా అంత దూరంలో ఉంటుంది, మీరు ఎంత దూరంలో ఉంటారు అంత దూరం ఆపరేట్ చేయలేరు. లేదు ఎవరో వ్యక్తిని మీరు ఆ కెమెరా కానీ మొబైల్ కానీ పట్టుకొని ఇలా చూపించమంటే ఎంతసేపు వాళ్ళు చూపిస్తారు చెప్పండి, వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. అలా కాకుండా మంచి ట్రైపాడ్ తీసుకోండి, అమెజాన్ బేసిక్స్లో ట్రైపాడ్ చాలా గట్టిగా ఉంటాయి, చాలా బాగుంటాయి, మంచి ఆఫర్స్లో పెడుతుంటాడు అమెజాన్ బేసిక్స్లో ట్రైపాడ్స్ అనేవి. ఆ ట్రైపాడ్ తీసుకుంటే అని చెక్క ఆ ట్రైపాడ్కి ఈ యొక్క కెమెరా కనెక్ట్ చేసేసి తీసేసుకోవచ్చు. తర్వాత చాలా ట్రైపాడ్స్కి అంటే జనరల్ ట్రైపాడ్స్కి మీకు ఈ యొక్క మొబైల్ మౌంట్స్ ఇస్తారు, కానీ మంచి ట్రైపాడ్స్కి మొబైల్ మౌంట్ ఎవరు. మీరు మంచి మొబైల్ మౌంట్ తీసుకుంటే ఈ యొక్క మొబైల్ లేదా కెమెరా అనేది ఆ మౌంట్లో ఫిక్స్ చేసేసి తీసుకోవడానికి బాగుంటుంది. సో మంచి మొబైల్ మౌంట్ తీసుకోవాలి. ఈ యొక్క 4 థింగ్స్ సరిపోతాయండి. ఒకటి, మంచి కెమెరా గల మొబైల్ ఫోన్ తీసుకోండి మొబైల్ ఆపరేట్ చేస్తారంటే. 2, మైక్ మంచిది తీసుకోండి. 3, ట్రైపాడ్ తీసుకోండి. 4, మొబైల్ మౌంట్ తీసుకోండి. ఈ 4 థింగ్స్ ఉంటే మీరు ఇంచక్క యూట్యూబ్ ఛానల్ మంచి కంటెంట్ పెట్టుకుని మీరు ప్రారంభించవచ్చు. ఇంకేమీ ఇబ్బంది అయితే ఏముండదు. తర్వాత ప్రశ్నకు వద్దామండి, యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తే మనీ ఎలా వస్తుంది? మనీ రావడం అంటే యాక్చువల్లీ యూట్యూబ్ మోనటైజేషన్ పాలసీ ఏ విధంగా ఉంటుందో ఫస్ట్ మీరు తెలుసుకోవాలండి. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టాము, యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత మీకు యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబర్స్ 1000+ క్రాస్ అవ్వాలండి, 1000 సబ్స్క్రైబర్స్ క్రాస్ అవ్వాలి, ఒకటో నియమము. ఆ 1000 సబ్స్క్రైబర్స్ క్రాస్ అయిన తర్వాత 1 ఇయర్లో మీరు 4000 వాచ్ అవర్స్ అయితే కలిగి ఉండాలి. అంటే ఉదాహరణకి నేను 2020 యూట్యూబ్ ఛానల్ పెట్టానండి, అంటే వస్తున్న నెక్స్ట్ 2021 సరికి 1000 సబ్స్క్రైబర్స్ క్రాస్ అవ్వాలి. నాకు ఇప్పుడు నియర్ ఒక 1450 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఇబ్బంది ఏమీ లేదు. వాచ్ అవర్స్ అనేవి 4000 అవర్స్ క్రాస్ అవ్వాలి. నా ఛానల్కి వచ్చినప్పటికీ 2000 అవర్స్ వాచ్ అవర్స్ అయ్యిందండి. అంటే ఇప్పుడు ఇది జనవరి, నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి, ఈ ఫిబ్రవరి మంత్ ఏప్రిల్ అనుకున్నాం మనం, ఏప్రిల్ 20 అంటే నియర్ ఒక
ఈ 3 మంత్స్ 20 డేస్లోని నేను 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయితే నా ఛానల్ అనేది మోనిటైజేషన్ అవుతుంది, లేకపోతే మోనిటైజేషన్ అవ్వదు. అప్పుడు ఏమవుతుంది, మన వీడియోస్కి యాడ్స్ అనేవి రావు, యాడ్స్ రాకపోవడం వల్ల మనీ అనేది ఎర్న్ అవ్వదు. సో 1 సంవత్సర కాలంలో 4000 వాచ్ అవర్స్ అండ్ 1000 సబ్స్క్రైబర్స్ క్రాస్ అవ్వాల్సి ఉంటుందండి. నెక్స్ట్ క్వశ్చన్, సబ్స్క్రైబర్స్ పెరగాలంటే ఏం చేయాలి? సబ్స్క్రైబర్స్ పెరగాలంటే మీరు కొత్తగా ఛానల్ ఓపెన్ చేశారండి, మీ ఛానల్ కోసం ఎవరికి తెలియదు. సో మీరు ఏం చేయాలంటే మీకు తెలిసిన వాళ్ళందరికీ మీ ఛానల్ కోసం చెప్పి సబ్స్క్రైబ్ చేసుకోమని వాళ్ళకి చెప్పాలి. అదేవిధంగా చివర బెల్ ఉంటుంది, ఆ బెల్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ పెట్టమని చెప్పాలి. అలా 100 మంది సబ్స్క్రైబర్స్ పెరిగిన తర్వాత మీ ఛానల్ అనేది అవుట్పుట్ కనబడుతుంది, బయట కనబడుతుందండి. అంటే పబ్లిక్లోకి మీరు సెర్చ్ చేస్తే ఛానల్ కనబడుతుంది. ఈలోపు మీరు మంచి వీడియోస్ మ్యాక్సిమం వీలైతే రోజు అప్లోడ్ చేయడం, తప్పేం లేదు. ఛానల్ సక్సెస్ అయ్యేంత వరకు మీరు రోజు వీడియోస్ అప్లోడ్ చేయాలి. ఈ 100 మంది సబ్స్క్రైబర్స్ పెరిగిన తర్వాత ఛానల్ యొక్క టైము 30 డేస్ క్రాస్ అయిన తర్వాత మనకి కస్టమ్ యూఆర్ఎల్ వస్తుందండి. అంటే మీ ఛానల్ పేరు మీదుగా ఒక యూఆర్ఎల్ వచ్చేస్తుంది. జనరల్గా చాలామంది ఛానల్ యూఆర్ఎల్ చేసుకోరు, కొత్తగా ఛానల్ పెట్టేవారు. ఉదాహరణ నేను చూడండి, నా యొక్క ఛానల్ యూఆర్ఎల్ ఎలా ఉంటుందంటే youtube.com/yogawithsupraja. ఇది నా ఛానల్ యూఆర్ఎల్. నేను చెప్పాలంటే ఈజీగా ఉంటుంది, నేను షేర్ చేయాలంటే ఈజీగా ఉంటుంది. అలా కస్టమ్ యూఆర్ఎల్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత 100 దేటిన తర్వాత మీరు కాన్సెప్ట్ బాగుండి, వీడియోస్ బాగుంటే ఖచ్చితంగా మీకు సబ్స్క్రైబర్స్ ఆటోమేటిక్గా పెరిగిపోతారండి. అంతేగాని సబ్ ఫర్ సబ్ అనేది మాత్రం చెయ్యొద్దు. అంటే నేను మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాను, మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అనే మాట అసలు మీరు ఎత్తద్దండి. ఎందుకు ఎత్తద్దంటే సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, బాగానే ఉంది, ఎట్టి పరిస్థితుల్లో అలా చేయడం వల్ల వ్యూస్ అయితే రావు. మీరు మంచి కంటెంట్ కాన్సెప్ట్ పెడితే తప్పకుండా మీ ఛానల్కి సబ్స్క్రైబర్స్ అయితే పెరుగుతారు, అందులో ఎటువంటి సందేహం అయితే లేదండి. నెక్స్ట్ క్వశ్చన్, మిక్స్డ్ కంటెంట్ అంటే ఏంటి? ఇప్పుడు నా ఛానల్కి వద్దాం, నాది యోగా ఛానల్. నా యోగా ఛానల్లో కేవలము యోగాకి సంబంధించిన వీడియోస్ మాత్రమే పెడతాను. అది ప్రాణాయామం కావచ్చు, ధ్యానం కావచ్చు, లేదంటే సూర్య నమస్కారం సంబంధించినవి కానీ, ఆసనాలు కానీ, క్రియలు కానీ, బంధాలు కానీ, ముద్రలు కానీ, వీటికి సంబంధించినవి పెడతానండి. ఇంకేది పెట్టను. ఇప్పుడు వీడియో పెట్టాను చూడండి, ఈ వీడియో మీకోసం సపరేట్గా పెడుతున్నాను. ఇది మిక్స్డ్ కంటెంట్ అయిపోద్ది. అంటే ఇది యోగాకి సంబంధం లేని వీడియో, అంటే కొత్తగా యూట్యూబర్స్కి సంబంధించిన వీడియో. ఇలాంటివి పెట్టకూడదు. అంటే ఒక వీడియో 2 వీడియోస్ ఓకే అండి, ఛానల్ మొత్తము ఒక పక్క వంటలు పెట్టేస్తూ, ఇంకో పక్క యూట్యూబర్స్ పెట్టేస్తూ, ఇంకో పక్క మొబైల్ గాడ్జెట్స్ కోసము, లేదంటే ఏదైనా ఫ్యాషన్ కోసము, ఇలా రకరకాల కంటెంట్స్ పెడితే ఛానల్ చూసిన వాడు వీడు అసలు ఎందుకు ఏం చెప్పాలనుకుంటున్నాడని వాడికి అర్థం కాదు. అంటే వీడు వంటల కోసం చెప్తున్నాడా, లేదంటే కొత్తగా యూట్యూబర్స్ కోసం చెప్తున్నాడా, లేదంటే యోగా కోసం చెప్తున్నాడు, వాళ్ళకి అర్థం కాక వాళ్ళు ఒక ఇప్పుడు నేను ప్రతిరోజు ఉదయం 7:30 వీడియో అప్లోడ్ చేస్తాను, ఆ టైంకి వీడియో వచ్చేస్తుంది. నా వీడియోస్ చూసేవాళ్ళు చాలామంది ఉంటారు, యోగా కోసం చూసేవాళ్ళు. ఆ 7:30 యోగా కోసం కాకుండా ఇంకేదో గాడ్జెట్స్ కోసం పెట్టాను అనుకోండి, అలా యోగా కోసం చూసిన వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు. వీడు ఎప్పుడు ఏ వీడియో పెడుతున్నాడో మనకు అర్థం కావట్లేదు, మన ఈ ఛానల్ చూడొద్దని బయటకు వచ్చేసి వేరే ఛానల్కి ఫాలో అవుతారు. సో మీరు అలా కాకుండా దేనికోసం, ఒక ఫ్యాక్ట్స్ కోసం చెప్పాలంటే కేవలం ఫ్యాక్ట్స్ కోసము, లేదంటే కేవలం యూట్యూబర్స్ కోసం, మీరు ఏదైనా తెలియజేయాలంటే యూట్యూబర్స్ కోసము, ఆ విధంగా అయితే మీరు పెడితే చాలా బాగుంటుంది. తప్ప మీరు రకరకాల మిక్స్డ్ కంటెంట్స్ పెడితే మాత్రము మన యొక్క ఛానల్ని అయితే ఎవరు ఫాలో అవ్వరండి. ఎందుకంటే వాళ్ళు కన్ఫ్యూజ్లో ఉంటారు కాబట్టి ఫాలో అవ్వడం అయితే సాధ్యపడదు. నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేద్దాము, నేను పెట్టిన యూట్యూబ్ వీడియోస్ స్టార్టింగ్లో రావాలంటే ఎలా? ఇది మంచి ప్రశ్న అండి. చాలామంది వీడియోస్ అప్లోడ్ చేస్తుంటారు, స్టార్టింగ్లో రాదు, ఎక్కడో వస్తుంటాయి. ఎవరైతే ఫేమస్ ఛానల్ ఉన్నారో వాళ్ళు మాత్రమే స్టార్టింగ్లో వస్తాయి, కొత్తగా పెట్టే వీడియోస్ అని స్టార్టింగ్లో రావు. అలా రావాలి అంటే ఆ యొక్క యూట్యూబ్ వీడియో అనేది వైరల్ అవ్వాలండి. వైరల్ అవ్వాలంటే ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, మనం పెట్టిన వీడియోకి మంచి థంబ్నైల్ అనేది ఉండాలి. రెండవది, మనం పెట్టిన వీడియోస్లో ఆ థంబ్నైల్కి సరిపడ కంటెంట్ అనేది ఉండాలి. మూడవది, మనం పెట్టిన వీడియోకి కింద సరైన డిస్క్రిప్షన్ రాయాలి. అంటే మీరు ఆ ఛానల్లో వీడియోలో ఏం చెప్పారనేది డిస్క్రిప్షన్లో కనిపించాలి. నాలుగవది, ఎండ్ స్క్రీన్, ఐ కార్డ్స్ ఈ రెండు ఖచ్చితంగా మీరు మెయింటైన్ చేయాలి. అంటే ఫైనల్లో వీడియో ఫైనల్ ఎండ్ స్క్రీన్ వస్తుంది, మధ్య మధ్యలో ఐ కార్డ్స్ వస్తాయి, ఇది మోస్ట్ నీడ్, ఇది మీరు ఫాలో అవ్వాలి. తర్వాత వీడియోకి మంచి నేమ్ పెట్టాలండి. అంటే మనం దేనికోసం చెప్పాలనుకుంటున్నాం నేమ్ అనేది సరిగా ఉండాలి. అంటే నేము సెర్చ్లో వచ్చే విధంగా నేమ్ ఉండాలి. అలా ఈ యొక్క విషయాలు మీరు పాటిస్తే, మంచి కంటెంట్ పెడితే
ఖచ్చితంగా మీ యొక్క వీడియో అనేది స్టార్టింగ్లో రావడం అయితే జరుగుతుంది. కొత్తగా ఛానల్ పెట్టగానే రాదండి, సర్టెన్ డేస్ మీరు వెయిట్ చేయాలి. రెగ్యులర్ వీడియోస్ పెడుతుండాలి. కంటెంట్ వివరిస్తూ ఉన్నప్పుడు యూట్యూబ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా థింక్ చేస్తుందంటే, వీళ్ళు మంచి కంటెంట్ పెడుతున్నారు, థంబ్నైల్స్ బాగున్నాయి, ఈ యొక్క యూట్యూబ్కి వీడియోస్లో నేమ్స్ బాగా సెలెక్ట్ చేస్తున్నారు, ట్యాగ్స్ బాగా పెడుతున్నారు, అదే ఎండ్ స్క్రీన్, నెక్స్ట్ ఐకార్డ్స్ బాగున్నాయి అని వాళ్ళు థింక్ చేసి ఏం చేస్తారంటే, ఈ యూట్యూబ్ నలుగురికి ఈ వీడియో అనేది నలుగురికి ఉపయోగపడుతుందని చెప్పేసి వాళ్ళు పుష్ చేస్తారు ఆ వీడియోని. పుష్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మనం సబ్స్క్రైబ్ చేయని వారి ఛానల్లో కూడా ఈ వీడియో అనేది మొదట్లో రావడం కనబడుతుంది. అలా రావడం వల్ల సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, వ్యూస్ పెరగడం జరుగుతుందండి. లాస్ట్ క్వశ్చన్కి వచ్చినప్పటికీ, నేను పెట్టిన వీడియోస్కి వ్యూస్ రావడం లేదు ఎందుకు? ఇప్పుడు అదే చెప్పాను కదండి, ఈ మొదటి ప్రశ్నకి సమాధానమే ఈ ప్రశ్నకు వస్తుంది. మంచి థంబ్నైల్స్ పెట్టుకోవాలి, ట్యాగ్స్ పెట్టాలి, అదేవిధంగా ఐకార్డ్స్ మెయింటైన్ చేయాలి, ఎండ్ స్క్రీన్ మెయింటైన్ చేయాలి, అదేవిధంగా డిస్క్రిప్షన్ బాగా మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా మనం పెట్టిన వీడియోస్కి అయితే మంచి వ్యూస్ అయితే వస్తాయండి. అందులో ఎటువంటి సందేహం లేదు. మన కంటెంట్ మంచి సెలెక్ట్ చేసుకోవాలండి, అప్పుడు ఖచ్చితంగా అయితే మనకి మంచి ప్లస్ పాయింట్ అయితే ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఇంకా ఇలాంటి వీడియోస్ చేయాలి అంటే మీరు నాకు కామెంట్ చేసినా, లేదంటే వాట్సాప్ నెంబర్లో మీరు వాట్సాప్ చేసినా మీరు తెలియజేస్తే, వీటికి సంబంధించిన వీడియోస్ మనకి వారం రోజుల్లో ఏదో ఒక రోజు కేవలం వీటికి సంబంధించిన, అంటే కొత్త యూట్యూబర్స్కి మాత్రమే ఉపయోగపడే వీడియోస్ అయితే నేను చేయగలనండి. థ్యాంక్ యూ.